బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కుగా మరి ఇప్పటికి ఇల్లెంది ఎమ్మెల్యే రెండోసారి దీక్షను కొనసాగించబోతున్నారు ఇప్పటికి మరి బయ్యారం మండల కేంద్రంలో మరి మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి బయ్యారం మండల కేంద్రంలో మరి దీక్ష నిర్వహించడానికి అనేక సన్నాహాలు నిర్వహించారు మరి ఇప్పటికి మనం చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మరి భారీగానే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికి పోలీసు బందోబస్తు కావచ్చు లేదా నాయకులు గాని కార్యకర్తలు గాని గ్రామాల నుంచి జనం కూడా మరి తల్లి వస్తున్న పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం ఇప్పటికి ఏదేమైనా ఈ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరి మరి సక్రమంగా లేదు కేంద్ర ప్రభుత్వం వైఖరి నిరసిస్తూ ఈ బయ్యారంలో తెలంగాణ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు తమ ఉద్యమాన్ని తమ కార్యచరణని ముందు తీసుకుపోతామని చెప్పి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈ రోజు మరి బయ్యారం మండల కేంద్రంలో మరి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం వాళ్ళు మరి ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దీనికి సంబంధించి ఇప్పటికి దాదాపుగా ఒక బయ్యారం మండల కేంద్రం నుంచే మరి ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరి ప్రారంభం కాబోతున్నాయి అనేటువంటిది కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనా మొత్తానికి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా ఈ ప్రాంతంలో కనుక ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తే మరి దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా పునరుద్యమన చట్టంలో ఉన్నటువంటి మరి ఈ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం నెలకొల్పాలనేటువంటి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వంతో మరి తన ఉద్యమాన్ని మరి ప్రకటించే దాంట్లో భాగంగానే ఈరోజు మరి ఇక్కడ మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీల నేతృత్వంలో ఈరోజు దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది దీనికి సంబంధించి అందుకోసమే మొత్తానికి కూడా ఏ కేంద్ర ప్రభుత్వం వైఖరి నిరసిస్తూనే కేంద్ర ప్రభుత్వం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల పట్ల కొంత నిర్లక్ష్యతను ప్రదర్శిస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఈరోజు దీక్ష నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికీ అనేక మంది కార్యకర్తలు కూడా తమ మరి ఇక్కడ దీక్ష నిర్వహించడానికి మరి తమకు కార్యకర్తల్ని తరలించే పరిస్థితి కూడా మనం చూడొచ్చు ఏదేమైనా మొత్తానికి బయ్యారం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారో వాళ్ళు ఈ దీక్షను విజయవంతం చేసేందుకు మరి అనేక ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఇప్పటికే జనం కూడా ఇప్పుడిప్పుడే మరి దీక్షా శిబిరానికి వస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం మరి భవిష్యత్తులో అంటే త్వరలో కూడా మరి మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు మరి ఎంపీలు కూడా ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది మొత్తానికి దీనికి సంబంధించి మనం ఏదేమైనా మొత్తాన్ని చూసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కూడా మరి మనకు మొత్తం కొంత జనాన్ని తరలించేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో మీరు చెప్పండి ఎమ్మెల్యే గారి ఆరోగ్యం బాగాలేకుండా దీక్షలో కూర్చోబోతుంది దీనికి సంబంధించి మీ ఎట్లుంది ఇల్లంది ఎమ్మెల్యే హరిప్రియ గారు ఈ ఉక్కు దీక్ష కోసం గత 7 సంవత్సరాల నుంచి తన ఏకైక ఎజెండాతోటి పనిచేస్తూ ఉన్నారు తన ఆరోగ్యం బాగాలేకుండా 12 వారాల బెడ్ రెస్ట్ వైద్య నిపుణులు సజెస్ట్ చేసినా కానీ నాకు ఈ బయ్యారం ఉక్కు చాలా ఇంపార్టెంటు దీని మీద నేను పోరాడాల్సిందే అని చెప్పని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈరోజు ఈ దీక్షలో పాల్గొనడానికి వస్తూ ఉన్నారు ఆవిడ ఉక్కు సంకల్పమే ఈ ఉక్కు ఫ్యాక్టరీని తెచ్చిపెడతదని మేమందరం ఆశిస్తూ ఉన్నాము ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు బయ్యారం ఉక్కును సాధించే వరకు వదిలిపెట్టే పరిస్థితే ఉండదు కాబట్టి కాకపోతే మాకేంటంటే మా ఇంత ప్రతమ నాయకురాలు ఆరోగ్యం బాగాలేకుండా కానీ దీక్ష చేయటం వద్దని నివారించడం కానీ లేదన్నా మనము ఈ 7 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదో ఒకటి చేస్తారని చెప్పని ఆశించినాము కానీ వాళ్ళు మేము పెట్టలేము అని చెప్పని డైరెక్ట్గా చెప్పిన తర్వాత కూడా మనము ఉండటం నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నేను దీన్ని నేను చూసుకుంటూ ఊరుకోలేను అని చెప్పి ఈరోజు ఈ దీక్షా కార్యక్రమాన్ని పూనుకోవటం జరిగింది మా ఎమ్మెల్యే గారికి ఆ దేవుడు దీవెనలు ఉండి ఆవిడ క్షేమంగా మంచిగా ఈ దీక్షని కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇప్పటికీ మొత్తానికి ఈ మండలమే కాకుండా ఇతర మండలాల నుంచి కూడా జనాన్ని తరలించేందుకు మరి తమ నాయకత్వం కార్యకర్తలను తరలించేందుకు నాయకత్వం ఇస్తూ ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పునరుద్యమంలో భాగంగా ఈ బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఏదైతే చట్టంలో ఉందో మరి దాన్ని విస్మరిస్తూ పైగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించే విధంగా మరి ఆ నేతలు మాట్లాడుతున్నటువంటిది టీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి మీరు చెప్పండి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉక్కు కర్మాగారం బయ్యారం నిర్మించాలనేటువంటి పునర్విభజన చట్టంలో ఉన్న దాన్ని కూడా తుంగలో తొక్కుతుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మీరు అంటున్నారు మరోవైపున కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఉక్కు బాగాలేదు తుప్పుగుందని చెప్పి చెప్తారు దీన్ని ఎట్లా చూడొచ్చు ఇక్కడ ఉక్కు బాగాలేదు అని చెప్పేది తుక్కు పార్టీ బీజేపీ ఇక్కడ ఉన్నది అని చెప్పి సింగరేణి సంస్థ అనేక పర్యావరణాలు సర్వే చేసి క్వాలిటీ ఉంది క్వాంటిటీ ఉంది ఇక్కడ పెట్టవచ్చు ఫీజిబిలిటీ ఉందని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఏర్పడుతుంది అనేక సర్వేలు చెప్తూ ఉన్నాయి వాళ్ళు ఇక్కడ పరిశ్రమ పెట్టకుండా ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డుకుంటున్నటువంటి బీజేపీ ఏదైతుందో ఈరోజు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కవిత గారి నాయకత్వంలో
మరి స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ఐకమత్యం తోటి ప్రజలందర్నీ కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపించి ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం అయ్యేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది అంతే తప్ప ఎవరో విమర్శలు చేసిరని ఏదో రాజకీయాల కోసం చేసేది కాదు ఈ ప్రాంతంలో ఉన్న వాస్తవ సమస్య అందరి మనసులో ఉన్నటువంటి కోరిక ఇది అంటే దీంట్లో ఇప్పటికి కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో తన సత్తాను సాటించబో సాటబోతున్నా అనేటువంటి చెప్తున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడానికి వెనకాడింది అనుకోవచ్చా గతంలో అనేక మంది దీని మీద పోరాటం చేసిండు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా గతంలో ఇక్కడ పోరాటం చేసిండు దీని మీద కావాలని ఎవరు ఏం చేసినా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష కేసీఆర్ గారిని చూసి అలా ఢిల్లీ భయపడుతుంది మీరు అన్నట్టు అది కూడా అయ్యి ఉండొచ్చు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదో ఒక రోజు ఇక్కడ శిలాఫలకం వేయడం ఫ్యాక్టరీ నిర్మాణం స్టార్ట్ చేయడం కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుద్ది కేసీఆర్ గారు భవిష్యత్తులో జాతీయ రాజకీయాలకు రావాలి దేశ ప్రధాని అయ్యే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి వారు దేశ ప్రధాని అయిన తర్వాత వారి చేతుల మీదనే ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా జరుగుద్దని నేను ఆకాంక్షిస్తున్నాను అంటే మీరు చెప్పండి ఇప్పటికే అంటే తెలంగాణ రాష్ట్రంలో బయ్యారం నుంచే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మలుపు తిప్పబోతుందనేటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేపట్టడం పట్ల మీరు ఎట్లుంది ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే భానుతు హరిప్రియ నాయక్ గారు గతంలో 2014లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఉక్కు పరిశ్రమ స్థాపించే వరకు నిరాహార దీక్ష ఆమరణ దీక్ష కూడా చేస్తానని శపథం చేయడం జరిగింది 2014 నుండి అదే క్రమంలో ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా మొన్న 36 గంటల నిరసన దీక్ష చేయడం జరిగింది అదే క్రమంలో ఈరోజు ఎంపీ కిషన్ రెడ్డి గారు ఈ ఉక్కు పరిశ్రమ స్థాపించడం సాధ్యం కాదు అనే అన్నదానికి నిరసనగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో పెట్టిన అంశాన్ని రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం విస్మరించి మన తెలంగాణకు అన్యాయం చేయడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ ఉక్కు పరిశ్రమ స్థాపించే వరకు కూడా మా టిఆర్ఎస్ పార్టీ మా జిల్లా నాయకులు కానీ మండల నాయకులం కానీ అందరం కూడా ఏకతాటిగా మేము పోరాటం చేస్తాము అదే క్రమంలో ఈరోజు బయ్యారం మండలంలో దాదాపు 6 నుండి 10 వేల మంది కూడా జనాభాతోటి ఈరోజు ఎమ్మెల్యే హరిప్రియ గారు కూర్చునే ఈ ఉక్కు దీక్షకు సంఘీభావంగా జనాలు బాగా తరలిరావడం జరుగుతుంది ఈ ఉక్కు పరిశ్రమ కనుక బయ్యారంలో స్థాపించినట్లయితే రేపు రాబోయే రోజులలో స్థానికంగా నిరుద్యోగులకు దాదాపు ఒక 20 వేల మందికి స్థానికంగా ఉపాధి కల్పించడం జరుగుతుంది అందుకొరకు తెలంగాణలో ఈ బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదంతో మేము పోరాటం చేయడం జరుగుతుంది అంటే మీరు చెప్పండి బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికి ప్రజల నుంచి కూడా అనేక స్పందన కనబడతా ఉంది ఇప్పటికి భారీగా తరలిస్తున్నారు అంటే ఈ ఉక్కు పరిశ్రమ పట్ల ప్రజల నుంచి ఎట్లా ఏమైనా విశేషం ఖచ్చితంగా ప్రజల్లో ఈ తెలంగాణ మన ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలనేది లోతుగా సంకల్పంతో ఉన్నారు ఈ ప్రాంతంలో ఒకవేళ కనుక ఆ పరిశ్రమ నెలకొల్పబడితే గిరిజన యువత ఒక 10 వేల మంది యువత ఉపాధి దొరికే అవకాశం ఉంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని చెప్పేసి విభజన చట్టంలో ఏదైతే ఉందో ఆ విభజన చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదో ఆ రాయల్టీ లేదు అని చెప్పి గుంటు సాకుతోటి జరగదు రాదు అని చెప్పి ఏదైతే అంటా ఉన్నారో అది ఖచ్చితంగా తప్పించుకునే ధోరణి మేము ఈ ఉక్కు పరిశ్రమ పెట్టేంత వరకు తెలంగాణ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఈరోజు ఏదైతే మా జిల్లా పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ దీక్షా శిబిరానికి మరి మంత్రులు మరి ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నటువంటి మండల ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలనే దృఢత్వంతో ఇక్కడ యువత కూడా ఉంది నెలకొల్పేంత వరకు కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇదే చూడవచ్చు ఇప్పటికీ పోలీసులు కూడా మరి అనూహ్యంగా మరి ఇంత భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ దీక్షకు మరి పోలీసు బలగాలను కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితిని మనకు కనబడతా ఉంది మరి మొత్తానికి ఈ దీక్షకి మరి మహిళలు భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు మరి ఇప్పటికీ అనేక మంది ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారో ఆ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆయా కార్యకర్తలను తరలించేందుకు ఈ దీక్షను ఎట్లయినా విజయవంతం చేసి మరి ఈ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వంతో ఉద్యమ కార్యాచరణను ప్రకటించేందుకు ఈ దీక్షని కొనసాగిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికీ అనేక మంది మహిళలు కూడా మరి ఇప్పటికీ ఈ దీక్షకు సంఘీభావం తెలియజేస్తున్నారు
प्रात खचिता उक् परश्रम एर्पड़ी प्राप्त में उक् परश्रम एर्पट कोसम इप्कना केन्द्र प्रभुत्म तन दृष्टि मल्ली मैं ये तेलंगा राष्ट्र एर्पटो पुनर्विभजन रासको दाँ अमल मैं प्रयत्न चेयर दाने कोसम टीआरएस पार्टी मैं नायकत्व में इकड़ प्राप्त नीचे उद्यमा प्रारंभा की निदर्शन का चुपना मोता की दीक्षा शिबिरा संबंधी मैं इप्कि मंत्री लेमएल एंपील यानी दीक्षा शिबिर तो मैं केन्द्र प्रभुत्म कार्याचरण प्रकटे मैं दीक्ष ने पूनकोवच्छ कैमरा पर्सन यूसुफ जरूर तो वेंकटेश्वर वी फाइव न्यूज़ महबूबाबाद जिला बयार नीचे।